మీ అందరితో కూడా లైక్ చేసిన రిక్వెస్ట్. చాలా మంది నన్ను ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా ఇప్పుడు పాదయాత్ర నడుతూ ఉంది, కానీ ఇవాళ ప్రశ్నించకపోతే ఇవాళ ఎట్లా అయితే ఈసారి రావాల్సిన రైతు బంధు ఎట్లా అయితే దాన్ని ఎగ్గొట్టినారో, ఎట్లా అయితే రుణమాఫీ ఎగ్గొట్టినారో, ఎట్లా అయితే మనందరి రైతులకు ఎన్ని వడ్లు పండించినా అన్ని వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పేసి దాన్ని ఎగ్గొట్టినారో, ఇప్పటికే ఇప్పుడే మా రవిశంకర్ అన్న గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక వర్గం అని కాదు ఈ వర్గం ఆ వర్గం అని కాదు, రైతులు ఒకటే కాదు, అటు చూస్తే గొలకు గొలకు గ్రామాల్లో గొర్రెలు, మత్స్యకారులకు ఈసారి అతి తక్కువ చేపలు ఈసారి ఇచ్చినారు, అది కూడా ఇప్పుడు ఆగస్టు సీజన్ అయితే నవంబర్లో ఇచ్చినారు, వాళ్ళు దెబ్బతిన్నారు ఈసారి, అటు నిరుద్యోగులు దెబ్బతిన్నారు, ఇటు ఉద్యోగస్తులు కూడా 5 TAలు వచ్చిన వెంటనే డిసెంబర్ 9 అని చెప్పి ఈ డిసెంబర్ వచ్చింది కూడా వాళ్ళకు ఒకటే DA ఇచ్చినారు, విద్యార్థులకు 5 లక్షల కార్డు అని చెప్పి వాళ్ళు మోసం చేసినారు. సో ప్రతి వర్గాన్ని మోసం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి, కాబట్టి ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, కాబట్టి ఇవాళ రేపలు కాకుండా అందుకొరికే ఇవ్వాలి ప్రశ్నించదలుచుకున్న వాళ్ళు అందరి అందరు అడుగుతున్నా కూడా మేము మాత్రం ఇవాళ మా రైతుల పక్షాన ప్రశ్నించదలుచుకున్నాం, కాబట్టి ఇప్పుడే దాని గురించే ఈ పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. మీ అందరి నుంచి నా రిక్వెస్ట్, మా ప్రెస్ మిత్రుల నుంచి కూడా ఇప్పుడే మీరు చెప్పిన ఆ రాయి, ఉదాహరణకి మొదటి రోజు హైడ్రా ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు నాగార్జున ఇల్లు ఉంది, ఆడ చాలామంది సరే మంచి పని అయింది అనుకున్నాం, ఒక పెద్ద ఇల్లు కూల్చి తర్వాత 10,000 వీధుల ఇల్లు కూల్చింది, ఆ తర్వాత 10,000 వీధుల ఇల్లు కూల్చింది, ఇప్పుడు కూడా ఇంకా నోటీస్ ఇస్తున్నారంట, ఇవాళ కూడా నోటీస్ ఇచ్చినారంట. మరి ఎందుకు చెప్తున్నా అంటే ఈయన ఇసరే రా ఎవరి మీద పడుతుందో ఎవరికి అర్థమవుతుంది, నిరుద్యోగులు అందరు కలిసి గెలిపించారండి, ఇవాళ నిరుద్యోగుల మీద లాఠీ ఎగురుతున్నాయి, కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఒక్కరోజు ఒక నిరుద్యోగుల మీద కూడా లాఠీ ఎగరలేదు, ఇవాళ ఈ నిరుద్యోగుల మీద లాఠీ ఎగురుతున్నారు రోజు. కేసీఆర్ గారు ఉన్నప్పటికీ ఇప్పటికి తేడా అన్ని వర్గాల్లో కనబడతా ఉంది, కరెంటు కానీ నీళ్లు కానీ సాగునీరు కానీ, ఇప్పుడే రవిశంకర్ అన్న గారు చెప్పినట్టు వడ్ల కొనుగోలుకి ఇప్పటి వరకు ఇంకా కనీసం రైస్ మిల్ అలాట్మెంట్ కాలేదు నవంబర్ 2nd వీక్లో. అందుకొరికే మీ ప్రెస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి మీరు కూడా మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి దీనిలో. ఆ రోజు మా రైతులందరినీ, రైతులనే కాకుండా మా ప్రెస్ ద్వారా మా యువకుల్ని, మహిళల్ని, మహిళలకి పెన్షన్లు అందరికి ఇస్తామన్నారు వాళ్ళని మోసం చేసినారు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామన్నారు వాళ్ళని మోసం చేసినారు, బీడీ కార్మికులు అయితే ఊసెత్తలు ఇప్పటివరకు సంవత్సరం అయిన తర్వాత బీడీ కార్మికుల పేరెత్తలేదు, ఇప్పటివరకు ఇక్కడికి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి మోసం జరిగింది, ఈ వర్గము మొగోళ్ళు ఆడలను కాకుండా వృద్ధులను కాకుండా యువకులు అన్ని వర్గాలు మోసం జరిగింది. సో అందుకని మీ అందరినీ మీ ద్వారా అన్ని వర్గాల వారిని, యువకుల్ని, పెద్ద మనుషుల్ని, మహిళల్ని, రైతుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, అందరూ కూడా ఈసారి రైతుల పక్షాన పోరాడుతూ ఉన్నాం, మీరందరూ కూడా ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. జై కరుణ. జై కరుణ.